శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ కు సొంత పార్టీ నేతలే షాక్ ఇచ్చారు. జగన్ ముద్దు, కిరణ్ వద్దు అంటూ పోరుబాట పట్టారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. క్యాడర్ను కిరణ్ కుమార్ కనీసం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చాలా సార్లు చాలా ఎమ్మెల్యేలు చూస్తాం మనం, కుదరడు మురళిని చూసాము, ప్రతి ఒక్క పార్టీలో ప్రతి ఒక్క ఎమ్మెల్యేని చూసాము. అందరి పనితీరు కూడా ఎవరు కూడా ఒక నాయకులు కానీ జనాలు కానీ టచ్ చేసి ఇబ్బందులు పెట్టే ఇంతవరకు ఇలాట ఎమ్మెల్యేని మేమైతే ఎక్కడ చూడలేదు. ఎవరైనా ఏదైనా అతనికి మనస్పర్ధంగా కక్ష సాధిస్తారు కానీ ఒక పచ్చది పాడు ఒక విత్తార్థంగా అనే ఆలోచన అయితే ఉండదు. ఎవరికైనా సమస్య వచ్చిందంటే సమస్య పరిష్కారం ఇస్తాం. కుటుంబ సభ్యంగా పార్టీ అంటే ఏంటి? పార్టీ సమస్య అంటే ప్రతి ఒక్క మనిషి కూడా అందులో కుటుంబ సభ్యుల్లాగా ఉంటారు. దానికి ఏ సమస్య వచ్చినా ఒక ఎమ్మెల్యే దానికి పెద్ద దిక్కు. ఆ సమస్యలు ఎవరెళ్ళే ఆ సమస్యలు పరిష్కరించాలి. అంతేగాని ఆ సమస్యలు పరిష్కరించుకుంటా వాడు కాక ఇంకొకటి ఎవరో వెళ్తే వాడికి ఏదో చెప్పడం, వేతలు వాడికి ఏదో చెప్పడం, వీళ్ళిద్దరు వీళ్ళు కన్నుకోరు. వాడు మీరు కలిసి 151 సీట్ గెలిచామంటే మీ మహిళల ఆధారంతో వైసీపీ కార్యకర్తల కష్టంతో మనం గెలిచాము, అవునా కదా? ఈరోజు 175 సీట్లు గెలుస్తామన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి మరి ఎమ్మెల్యేలు ఉంటే మనం ఎంతవరకు ముందుకెళ్తాం? ఈ రోజు కిరణ్ కుమార్ గారు మన లోకల్ లీడర్ గారు ఇచ్చాలి నియోజకవర్గంలోనూ ముద్దుపెట్టలాగా ఎంతో ఆనందంగా సంతోషంగా మన అందరం కూడా 18,750 ఓట్లు మెజార్టీ ఇచ్చామా? ఎందుకు ఇచ్చామా? మురళీధర్ తనయుడు గొరి కిరణ్ కుమార్ గారు మనకు ఆదర్శ మంత్రుడు. మన తెలంగాణ వచ్చాక కేసీఆర్